ఆదివారం ఓ కార్యక్రమంలో త్రిటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకుని స్వల్పంగా గాయపడ్డ మంత్రి గంగుల కమలాకర్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మోయినపల్లి వినోద్ కుమార్లు పరామర్శించారు. ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం కోసం చెర్లబూత్కూర్ ముగ్దుంపూర్కు వెళ్లిన మంత్రి గంగుల మధ్యలో మరో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. అక్కడ జరిగిన ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. కాలు నొప్పితోనే ముగ్దుంపూర్ చేరుకున్న మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ చేరుకుని ఆసుపత్రికి వెళ్లారు. అయితే కాలు లిగ్మెంట్లో ఫ్రాక్చర్ను గుర్తించిన వైద్యులు వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతిని తీసుకోవాలని సూచించారు. మంత్రి గంగులకు ప్రమాద విషయం తెలుసుకున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మోయినపల్లి వినోద్ కుమార్ హుటాహుటిన మంత్రి నివాసానికి చేరుకుని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉదయం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడులు పరామర్శించారు. మంత్రి గంగుల త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.